ఫ్రెండ్స్ నా వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడాలనుకుంటే మీ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత పక్కనే మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది ఈ బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీరే నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ అనేవి మీరే చూసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో వా వాట్సాప్ గ్రూప్ నోటిఫికేషన్స్ అనేవి మ్యూట్లో ఎలా పెట్టుకోవాలా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకెంత ఆలస్యం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే విషయం మీకు ఫుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా అందరికంటే ఫస్ట్ మీరే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ యాప్ని ఓపెన్ చేసుకోండి వాట్సాప్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ గ్రూప్ నుంచి అయితే ఎక్కువగా మెసేజెస్ అనేవి వస్తున్నాయో నోటిఫికేషన్స్ ద్వారా మీకు కనిపించకుండా ఉండాలంటే మీకు మెసేజెస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ అవి వచ్చేటప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి రాకుండా చేసుకోవాలంటే ఒక మంచి ట్రిక్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఆ ట్రిక్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఏ గ్రూప్ అయితే కావాలో ఆ గ్రూప్ని ముందుగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గ్రూప్ మీద ఓకే చేస్తున్నాను ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ టాప్లో త్రీ డాట్స్ కనిపిస్తాయి చూడండి రైట్ సైడ్ టాప్లో ఈ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ చూడండి మ్యూట్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మ్యూట్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మ్యూట్ నోటిఫికేషన్ అనేది ఎన్ని ఎన్ని గంటలు ఉండాలి ఇక్కడ చూసుకోవచ్చు ఎయిట్ అవర్స్ కావాలా వన్ వీక్ కావాలా వన్ ఇయర్ కావాలా అని మనకి ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు నేను సపోజ్ ఎయిట్ అవర్స్ అనే ఇస్తున్నాను మీరు ఎన్ని కావాలంటే అని ఇచ్చుకోవచ్చు ఎయిట్ అవర్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపించాలా వద్దా అని అడుగుతుంది ఫ్రెండ్స్ మనకి షో నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ అనేది కనిపించాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ వద్దు అనుకుంటే ఇక్కడ మళ్ళీ మామూలుగా చేసేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని అలాగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే పైన ట్యాప్ చేస్తే ఒకవేళ ఈ గ్రూప్కి మెసేజెస్ అనేవి వచ్చిన మనకి నోటిఫికేషన్ అనేది కనిపించదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కనిపించడం వల్ల మనకి సౌండ్స్ అనేవి వస్తాయి మన మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే వాట్సాప్ అనేది కొత్త ట్రిక్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మళ్ళీ మనకి వద్దనుకుంటే మళ్ళీ ఆ వాట్సాప్లోకి వెళ్ళి ఆ గ్రూప్లోకి వెళ్ళండి ఆ గ్రూప్లోకి వెళ్ళి త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ అన్మ్యూట్ నోటిఫికేషన్స్ అని వస్తుంది ఎందుకంటే మ్యూట్ నోటిఫికేషన్ అని వచ్చింది ఇక్కడ మనం మ్యూట్ చేస్తాం కాబట్టి అన్మ్యూట్ నోటిఫికేషన్ అని వచ్చింది దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి మ్యూట్ నోటిఫికేషన్ అనేది అన్మ్యూట్ అయిపోతుంది నేను మీకు కావాలని చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి అన్మ్యూట్ అనేది మ్యూట్ అయిపోయింది ఈ విధంగా మనకు కావాలన్నప్పుడు మ్యూట్ నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేసుకుంటే మనకి ఎక్కువగా మెసేజెస్ అనేవి వచ్చినా మనకి సౌండ్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్స్ కూడా రావు ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు వాట్సాప్ తెచ్చిన మంచి ట్రిక్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్